కరోనా అదుపులోకి రాకపోతే మరో వారంలో లాక్ డౌన్ తప్పదని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. ప్రస్తుతం ఒక్క బెంగళూరు నగరంలోనే రోజుకు 6000 వరకు కేసులు నమోదవుతున్నాయి. మరో నెల రోజుల్లో ఒక్క బెంగళూరులోనే రోజుకు 15000 నుంచి 18000 కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వైద్య శాఖ నివేదిక ఇచ్చింది. రాష్ట్రం మొత్తం మీద రోజుకు 10000కు పైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో లాక్ డౌన్ విధించడమే కరెక్ట్ అని భావిస్తున్నారు సీఎం యడ్యూరప్ప. అయితే బెళగావి, మస్కి, బసవ కళ్యాణ నియోజకవర్గాల్లో ఈ నెల 17న ఉప ఎన్నికలున్నాయి. అవి ముగిసిన తర్వాత 18 లేదా 19వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో వచ్చే అభిప్రాయాలను బట్టి లాక్డౌన్ పై నిర్ణయం తీసుకుంటారు. దాదాపుగా 20వ తేదీ నుంచి కర్ణాటకలో లాక్డౌన్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కర్ణాటకలో కనీసం 10 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించే ఆలోచనలో ఉన్నారు సీఎం యడ్యూరప్ప. ప్రస్తుతం కర్ణాటకలో 70000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. రోజు 10000 కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న వారే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. పైగా ఉగాది, ఇతర పండుగలున్న కారణంగా పట్టణాల నుంచి గ్రామాలకు ప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కువగా ఉంటున్నారని, కరోనా మరింత వ్యాప్తి చెందవచ్చన్న భావాలున్నాయి. ఇక ఈ నేపథ్యంలో లాక్డౌన్ పెడితేనే కరోనాను కంట్రోల్ చేయొచ్చని భావిస్తున్నారంతా. ఇప్పటికే కర్ణాటకలోని 7 జిల్లాల్లో రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3052 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మహమ్మారితో మరో 7 మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1772కు చేరింది. కరోనా నుంచి నిన్న మరో 778 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 24131 యాక్టివ్ కేసులున్నాయి. వారిలో 16118 మంది హోమ్ ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 1,13,000 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 1,11,81,000 పరీక్షలు చేశారు.